वस्तुन मे उद्यमा मदत आंदर मा गुरी कहीं अगर उन्दर की तेजे जीवन मेम तमिलना राष्ट्र मेमी चिकित्सा पनचे मैं अदे विधा तमिलना राष्ट्र रधिकार इंका तमिलना उत्तर पत्रित्वाल प्रजा अधिक निवस प्राता लटर्स अभी करेस्पाने अंत चेयर जीव सहित एवर इंप्लीमेंट काबट्टी प्रजा समस्या अंटी उद्यम अवसर उबी आ उद्यम तो यह मुंकना जयललिता गारी मदत कारणी दाखी एमंटे मेम गत रे संवर कम जयललिता गारिनि कलवगा चाला ईजीगा आम कोई समस्या अकाडमी निर्माण अदे विधा भवन निर्माण इतरत्र कंपलसरी एडुकेशन लेकिन उड़ेदा कृषि चेयल जयललिता गारिनि मैं कोरगा आ वेंटने स्पंदिंचे अधिकारुल्नि रिपोर्ट्स अडिगिन दानिकि मेमु माट्लाडुकुने मुख्यमंत्री मा तेलुगुलो माट्लाडे मुख्यमंत्री काबट्टि मा कनीस धर्मंगा मेमु ई रोज मद्दतु तेलपालनि चेप्पेसि ओक उद्देशंतो उन्नामु अदे विधंगा इक्कड उन्न वाळ्ळंदर्नि सत्करिंचडानिकि मुख्य कारणं एंटंटे जर्नलिस्टुलु ई देश भारत देश जगे ये अन्यायमना एंत गोप कार्यना वो एलिस्तार इकड़ अंदर वारी वारी वृत्ति नंबर वन स्थान में उबी वालू इकड़कोची ना यू नीन पुलवान वी सत्कारा पंदे दाखारे वारी शिस्स वी नमस्कार चुनाव एंकं मुख्यमंत्री ना दिलीप रेड्डी गार याब संवर वारी प्रातिक ईना पनचे रोज नीचे अना अच्छी ఒక రకంగా చెప్పాలంటే వారు ఒక పేపర్లో రాయకపోతే మనం ఏ కార్యక్రమం కూడా చేయలేము ఎందుకు చేయలేము అంటే మనం చేసేదాని ప్రచారం లేకపోతే 10 మందికి తెలిసి ఆ ఒకటిగా మొదలైన ఏ ఒకటైనా పత్రికల ద్వారానే 10 మందికి చేరి ఆ 10 మంది వచ్చి తయారవుతారు కాబట్టి ఈ రకంగా కూడా ఎన్నో రకాలుగా కూడా మా సమస్త వచ్చి తమిళనాడు తెలుగు శక్తి ఈ ఇటువల మేము చేపట్టిన కొన్ని ఉద్యమాల్లో భాగంగా తెనాలి రామలింగం చిత్రం రామకృష్ణ తెనాలి రామలింగం పాత్రలో నటించిన వడివేలు శ్రీకృష్ణ దేవరాయల్ని కింతపరుస్తూ నిర్మించి ఆ చిత్రంలో చిత్రీకరించారని తెలిసి నేను వెంటనే స్పందించి దానికి విపరీతమైన గలాటా అది కోర్టులు సైతం వెళ్లి తెలుగు వాళ్ళు మొట్టమొదటిసారి కోర్టు వరకు వెళ్లిన ఘనత కూడా కోర్టులకు వెళ్ళడం కోర్టుల్లో ఈ విధంగా వాళ్ళ కేసులు ఏడం ఇవన్నీ కూడా ఎందుకంటే వడివేలు ఇంటిపై ముట్టడి ఇటువంటి కార్యక్రమాలు చేర్పత్తి మీకు భరోసాగా తెలుగు ప్రజలందరూ ముందుకు రండి మీ అందరం మేము భరోసాగా ఉన్నాం మనం వచ్చేసి మైనారిటీలని ఉద్దేశంతో మీరుంటారు మనకి ఎందుకులే అని మీరు అనుకుంటుంటారు కానీ మనకెందుకు అని అనుకోకూడదు మనకెందుకు అనుకుంటుంటే ఆ రోజు ఆ రాష్ట్ర విభజన కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు గాని అమరవీరులు చాలా మంది ఈ రోజు గాంధీ మాతృడు కూడా స్వాతంత్రం అనేది వచ్చిందే కాదు ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థగా ఒక సమస్తగా ప్రతి వ్యక్తి ఈ తెలుగు కోసం పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చేసిన ప్రీతిరెడ్డి గారు ఆమె అమూల్యమైన టైం వారి నాన్నగారు నేను పోయి చెప్పంగానే నువ్వు అన్న మీరు రావాలా అని కోరంగానే లేదు నేను అంటే కనీసం ప్రీతి గారిని నిన్న పంపించన్నా అంటే అట్లా ఇమిడియట్ గా ఫోన్ చేసి మీరు వెళ్ళాలా అని చెప్పి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను గిది రెడ్డి గారు ఇలా ఇటువంటి అకేషన్ లో రావడం కూడా చాలా సంతోషం ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను తమిళనాడు తెలుగు శక్తి ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల సమస్యలకు నిరంతరం పోరాటం చేసే సమస్తగా మీరందరూ నాకు గుర్తిస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను నేను ఎన్నో రకమైన ఉద్యమాలు చేపడతాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకందరికీ ఇటు సందర్భంగా నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను జయలలిత గారికి నేను గత ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలన్నీ పర్యటించి అన్ని ఊర్లలో ఆమెకు తెలుగులో కరపత్రాలు ముద్రించి ఆమెకు మద్దతు తెలపమని కోరేదానికి కూడా ఇదే గాని ఇంతరత్ర నాకే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు నాకేదో అయిపోతుందని చెప్పేసి ఒక ఉద్దేశం లేదు కానీ మన తెలుగుకి మనం ఆమె మనకు అండగా ఉంటుందని అని ఒక ఉద్దేశంతో నేను ఆమెను ఫెసిలిట్ చేస్తున్నాను గత 35 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు నా తెలుగు ప్రజల్ని ఏ రాజకీయ సమస్యని మీరు ఇలా చేయండి అని కోరలేదు కానీ కొన్ని రకమైన సమస్యల్ని ఆమె తీరుస్తుంది అనే ఒక నమ్మకంతో
ఆమె తీరుస్తుందనే ఒక భరోసాతో ఈ రోజు నేను ఆమెకు మద్దతు తెలుపుతున్నాను. ఇది ఈ సందర్భంగా మీ అందరికీ చేరేది ఏంటంటే ఒకవేళ మీరందరూ కూడా ఉద్యమం చేపట్టవలసిన అవకాశం వచ్చినప్పుడు మీరందరూ నాకు అండదండగా ఉండి నన్ను ఆశీర్వదించండి కోరుతున్నాను. We request Dr. Namaste. Shri Jagadishwar Reddy Garu, thank you so much for the invitation. I know we're all residents born from Andhra Pradesh, but we've lived all our lives and started our careers in Tamil Nadu. So I'm so happy that the Telugu community is really doing inspirational work to recognize the women achievers. It reminds me a bit of my father. We were very young children when Dr. Reddy, my father, came back from the United States. And we all started working only because girls feel bad that their father's working so hard. So we just said, let's go and help him. And help him gain his vision. And that's really what made us build our careers. So we really built it around service, we built it around respect for our elders, and we built it around the fact that we needed to make a difference in our people's lives. All the ladies here have done that in their own sphere of activity, and I'm so glad that they're being recognized for their hard work, their focus, their perseverance, because I think that is really what helps with success. Jagadishwar Reddy Garu, I think meeru chaala kashtapadi ee function chestunnarandi daniki daniki congratulations. Itlaati functions chestene andarki encouragement ostade ani maaku chaala telusu. Mammalni kuda ma families lo encourage chesina vallane mem kuda panlu chestunnamu. So I think it's a good thing to do, and I hope all of you have wonderful careers ahead. God bless all of you, and more than anything else, ladies, your health is very important. Women tend to forget about themselves because they're worrying about their families, either their husbands or children or parents, and they tend to forget themselves. But unless all of you are healthy, you can't look after your families. So only people like me can remind you all that you're very important. So look after your health also. And God bless all of you. I hope you all have a wonderful career ahead. Thank you so much for the invitation. Thank you. Thank you, ma'am. Somebody from the health sector, ఆరోగ్యం చూసుకోవాలని చెప్తున్నారు. సో ఎల్లారమే ఉడంబ నల్లా పాతుకోంగ అబ్డింగరు నల్లా సొన్నాంగ. Of course, yes, her dad was one of the people who helped women empower the hospital business. She has to leave because Shri Jagadishwar Reddy Garu to honor most respected Shri Dilip Reddy Garu. Now we are going on to the award section. First, can we have a presentation? Senior producer and anchor of CNN IBN, Ms. We have a video presentation. After the award is presented, please play the video presentation. Thank you. Megha Mandrain is a TV project ground of her career.
In CNN IBN channel, she is producing a weekly primetime show, empowering the common citizen and getting his voice on a public platform. Leading a team spread across the country in different bureaus, sanctioning stories to reporters, taking editorial and creative calls, scripting, ideating, and mastering the show. Some of her popular programs as follows. Royal Rajasthani Diwali, October 2014, a travel festive special from Jodhpur, Rajasthan, about the changing face of young India. This involved ideation, content creation, scripting, direction and research. Show involved a special take on news-packed issues. Produced and reported for a half hour about the cop killings from the villages of Haryana. India Rocks produced the Independence Day special 2010. A half-hour special that caught the patriotic fervor from the streets of the nation, the Aam Aadmi and the tricolor. Okay, we saw you on screen. Thank you so much, the organizers, Mr. Reddy, for this honor. And this is fantastic, especially because I'm sharing the stage with a group of dynamic and very good-looking women, if I can say. Excelling in various fields. And this really goes to show how empowered women are today, from journalists to people, women who are doing so well in movies, in TV, as social workers. And I think that really deserves a big round of applause for almost everyone here, especially the organizers who've been able to recognize that sort of talent. The video that you saw was actually not reflective of what I do because it was just a lot of talking. I'm really proud that I'm associated with a channel that gives me the scope of working on a show. It's called the Citizen Journalist Show, which helps empower people. And we've been doing that for the past 7 years. And to be recognized for that feels incredible. So thank you so much for your time. Thanks a lot. Can we now have the video about Dr. Amma Avargal? Popular film star of his 10 years Tamil cinema, Dr. G. Jayalalitha, people's heartthrob of Tamil Nadu. Plans into politics and to take up the leadership of Mr. M. G. Ramachandran, who's taken up her faithful role in Tamil Nadu. A distinguished achiever. Of course, that was an inspiring video about Amma. Avangala yaarukkum pidikkadhu. பேச்சா இருக்கட்டும் எந்த ஸ்கீம்ஸா இருக்கட்டும் பெண்களுக்கு ஒரு வழிகாட்டியா தான் அவங்கள வந்து நம்ம பார்க்குறோம் நவ் ப்ளீஸ் புட் யுவர் ஹேண்ட்ஸ் டுகெதர் ஃபார் அ வண்டர்ஃபுல் சச் எ பியூட்டிஃபுல் பர்சன் அஸ்வினி அங்கடி Ashwini Angadi runs the Belaku Academy, which is a free residential school for visually impaired children. It's written in Kannada, Bharavasaya Spurtiya Belaku. Ashwini Neve Bharavasaya Spurtiya Belaku, Ilbandi Tumba Santosha. Can we have
Now the video is ready for all the awardees, one by one. A leader who's a lady, Amma. We have this cake cutting now. Happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. How old are you now? How old are you now? How old are you now? Jagadishwari Reddy, founder leader of Tamil Nadu Yuva Shakti, in 1992 has been very active leader to fight for the cause of Telugus in Tamil Nadu. He followed Teluguvani, a voted magazine to promote Telugu language, and won laurels from patron leaders of all political parties. He is getting good appreciation from the present governor of Tamil Nadu, K. Rosaya, and Honorable Dr. Jayalalitha, and also young leaders like Jagan Mohan Reddy, taking a welfare program and service-oriented plans to help the poor. It has always been his forte. Major activities of Reddy are as follows. Agitation Agony's withdrawn of Tarangini, Telugu program from Doordarshan Chennai, traveled all over Telugu predominated areas of Tamil Nadu to create an awareness on production of Telugu rights. Telugu Dandora, to lead Telugu people towards the movement of their culture and language. And he continues to be the endless fighter for the cause of Telugus in Tamil Nadu.
I think we can see on this stage only. Yeah? From the press, from the visual media. Give a hand to everybody. Okay, sorry. Personally, I think we should start with Ashwini Angadi. So inspired. Presentation about Vimala Raman. She made her acting debut in 2006 Tamil film Poi and went on to appear primarily in South Indian cinema. Wikipedia, born January 23, 1982, age 33, Sydney, Australia. She made her acting debut in 2006 with Poi, a Tamil film directed by Kailasam Balachandar. Her first Malayalam film was Time with Suresh Gopi. She paired with Ajmal Amir in Pranayakalam in 2007, in The Nazrani and with Dilip in Romeo. She appeared in College Kumaran with Mohanlal and in Calcutta News with Dilip in 2008. Vimala Raman attended the Natyalaya Dance Academy based in Sydney, Australia. She studied. Raman, would you like to say a few words? Ellarkum vanakkam, andriki namaskaram. தமிழ் பேசுறதா தெலுங்குல மாட்லாடாளா இங்கிலீஷ்லோனா இப்போ சென்னையில் இருக்கிறதுனால தமிழில் பேசுகிறேன். ஸோ ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் தேங்க்யூ வெரி மச் டு தி அசோசியேஷன் அண்ட் டு ரொம்ப நன்றி டு தி அசோசியேஷன் அண்ட் டு ஜெகதீஸ்வர் ரெட்டி காரும். ரொம்ப சந்தோஷமாக இருக்குது. அம்மாவோட பர்த்டே செலிப்ரேஷன்ஸில் என்னை ரெக்கக்னைஸ் பண்ணி அவார்ட் பண்ணினதுக்கு ரொம்ப நன்றி. நான் ஆக்சுவலி பிறந்து வளர்ந்தது எல்லாம் ஆஸ்திரேலியாவில். ஸோ நான் ஆக்சுவலி ஒரு என்ஆர்ஐ. பட் எனக்கு ரொம்ப பெருமையாக இருக்குது இந்தியாவில் வந்து என்னோடய ரூட்ஸ் டு மை ஆக்சுவல் ரூட்டட் கண்ட்ரி எல்லாம் மிக்ஸ் ஆகி வருது. ஸோ இங்கே வந்து ஐ எம் ஏபிள் டு கான்ட்ரிபியூட் டு இந்தியன் சினிமா. அதனால் ரொம்ப பெருமையாக இருக்குது எனக்கு ஆஸ் அன் இண்டியன் ஆஸ்திரேலியன் ரெப்ரசென்டிங் என்ஆர்ஐஸ் ஆல்சோ. நாங்களும் நான் ரெசிடென்ட் இண்டியன்ஸ், வெளிநாட்டில் இருந்தாலும் நாங்களும் இந்தியன் கலாச்சாரம் நம்ம கல்ச்சர் பற்றி நிறைய கற்றுட்டு ரெப்ரசென்ட் பண்ணுறதுல பெருமையாக பார்க்குறோம். ஸோ தேங்க்யூ வெரி மச் ஃபார் சப்போர்ட்டிங் மீ. தேங்க்யூ விமலா ராமன், மே யுவர் குட் வர்க் கண்டினியூ. Agarwal, but she's busy in her shooting, but the award was presented to her. We have a video presentation of that. Can we have principal correspondent Times Now journalist Kajal Iyer? Can we have Times Now Mumbai? Earlier head of the Tamil Nadu bureau of CNN IBN, responsible for all news related to Tamil Nadu, be it political, civic or crime, for both CNN IBN and the web arm IBN Live.
Before that, was Mumbai correspondent for CNN IBN covering courts, business and civic issues. She have handled coverage of major events like 2611 blast, visits of international state heads, World Economic Forum and major political events in the city. She had also done special reports on builder, housing authority, corruption nexus, scams like Adarsh, special documentary shoots for census numeration, the middle class uprising during Anna Hazare movement, and also worked on her flagship show, Real Heroes. Congratulations. Thank you very much for including me in this August gathering of so many well-known achievers here. It is a great pleasure and a great honor to receive this award along with so many accomplished women. Thank you to the organizers. Thank you very much. తమిళ గడ్డ మీద తెలుగు భాష ఔన్నత్యాన్ని గౌరవాన్ని సంస్కృతిని ఎలుగెత్తి చాటుతున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాతో పాటు అవార్డుని అందుకుంటున్న తోటి సెలబ్రిటీస్ అనాలా, సక్సెస్ఫుల్ విమెన్ అనాలా, వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. బికాజ్ అమ్మ యంగ్ ఇండియా అవార్డుని అందుకునే అర్హత నాకుందో లేదో నాకు తెలియదు, కానీ అవార్డుకి నన్ను కూడా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను ఇంకా ఒక విద్యార్థిని అని నేను నమ్ముతున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, సాధించింది చాలా తక్కువ. కానీ ఈ అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే అమ్మ ఆల్ కాంట్రవర్సీస్ అపార్ట్ షీఈస్ ద ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆవిడ అవార్డుని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులకి, జీవితాన్ని ప్రసాదించిన TV9కి ధన్యవాదాలు. థ్యాంక్స్ అ లాట్. వి ఇన్వైట్ స్వప్న టు ప్లీజ్ యాక్సెప్ట్ ద అవార్డ్. ఎల్లారికం వణక్కం, అందరికీ నమస్కారాలు. నా పొరంది వలందదల్లా హైదరాబాద్, ఎంకా పార్టీ పొరంది వలందది, ఎంకా అమ్మ పొరంది వలందదల్లా చెన్నై. ఇలా తమిళ గడ్డ మీద తమిళనాటుకు వచ్చి తెలుగువారి
వైభవాన్ని ఇలా అందుకోవడం చాలా చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. జగదీశ్వర రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అనేక విషయాల్లో వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒకటి, తెలుగువారిని ఈ విధంగా ఇక్కడికి ఆహ్వానించి ఇంత బాగా గౌరవించడం. తెలుగువారు ఎక్కడున్నా కూడా వారి స్టైలే, రూటే సెపరేటు. అలాగే మహిళలకి ఇంత పెద్ద స్థానం కల్పించి మహిళా దినోత్సవ వేడుకలకి ముందు ఇంతమంది మహిళల్ని ఇలా సత్కరించడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక మహిళకి అందం, పవర్, తెలివితేటలు అన్నీ ఉన్నాయని సాక్షాత్తు నిరూపించారు జయలలిత గారు. వారి జన్మదిన వేడుకల్ని ఈ విధంగా జరుపుతూ మా అందరికీ కూడా స్ఫూర్తినివ్వడం చాలా ఆనందంగా భావిస్తూ మా తల్లిదండ్రులకి, మా అమ్మమ్మ గారికి, అలాగే నాకు పుట్టినిళ్ళైన TV9కి, మెట్టినిళ్ళైన సాక్షి టీవీ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ వన్ హూ ఇస్ వెరీ వెరీ పాపులర్ ఫర్ హర్ డిఫరెంట్